పెద్దపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో సీజ్ చేసిన వాహనాలకు వేలంపాట, వందలాది వాహనాల ఫోటోతో ప్రచారం చేసి 6 వాహనాలకు మాత్రమే వేలంపాట నిర్వహించడంతో ప్రజల నిరసన. పెద్దపల్లి జెండా చౌరస్తాలో ఘనంగా టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమిల్ల రాకేష్ జన్మదిన వేడుకలు. తెలంగాణ ఉద్యమంలో చిరుమిల్ల రాకేష్ సేవలను కొనియాడిన డిఆర్ఎస్ నాయకులు. పెద్దపల్లి మున్సిపల్ 3 వార్డులో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమం. వర్షాకాలం ప్రారంభమైనందున పట్టణ ప్రజలు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహనీయుల ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఎస్పీ ప్రచార వాహనం ఢీకొని గాయపడిన జిల్లాల అంజమ్మకు 30 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలను సందర్శించిన పెద్దపల్లి ఆర్డీఓ మండల ప్రత్యేక అధికారి గంగయ్య, గౌరెడ్డిపేట గ్రామంలో 4, మేరపల్లి ముత్తారం గ్రామంలో 1 చొప్పున డెంగ్యూ కేసులు గుర్తించామని, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని తెలిపిన పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య. కొత్తపల్లి పెద్దబొంకూరు గ్రామాల మధ్య గల రైల్వే అండర్ బ్రిడ్జి కింద 3 నెలలుగా నత్తనడకన సాగుతున్న సీసీ రహదారి, అలాగే సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు, అండర్ బ్రిడ్జి కింద వర్షం నీరు నిలవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, గ్రామ ప్రజలు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో లైన్స్లబా పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ టెస్టింగ్ క్యాంప్.